పక్క బ్యాగ్ జిజ్జే వాడ ఒకే వాటర్ ఉంది అగోందో ఆల్మోస్ట్ వేవే దగ్గర దగ్గరికి వచ్చేసింది. ఇవి వెహికల్స్ ఎవరిని కానిస్తలేదు, స్టాప్ చేస్తున్నాయి అక్కడ బోర్డింగ్ పెట్టేసి. ఇది చూస్తే మనకి ఇది బ్యారేజ్ డామేజ్ అయిపోయింది ఇక్కడ. ఒక మూడు బోర్డు వచ్చి కొట్టుకుని వచ్చేసింది, కొట్టుకొచ్చి నుంచి గేట్ ఉంది కదా, గేట్ బాగా డామేజ్ అయిపోయింది కనిపిస్తుంది. ఇగో అండి పెద్ద బోర్డు. ఇంకో బయటకు వచ్చేసింది. ఇది ఇంకో బోర్డు, రెండో బోర్డు ఇది. చూడవచ్చు ఎంత పెద్ద బోర్డు. ఎటు చూసిన వాటర్ అక్కడ కనిపిస్తుంది. భయమే అయ్యాడు, భయమే అయ్యింది అది ఆల్మోస్ట్. ఇది ఇక్కడ కనిపించేది బాగా అయ్యాడు. ముఖం రోడ్డు ముఖం క్లోజ్ చేసేసారు, ఎవరు కానిలేదు కాబట్టి ఓమి మీడియా వాళ్ళనే కానిస్తున్నారు కాబట్టి. సో వాటర్ వచ్చే విధంగా చూడండి ఎంత ఫోర్స్ వస్తున్నాయో. ఇంకకి ఈ రోజుకి చాలా తయారు ఉంది, ఈ రోజు ఎక్కువ వాటర్ వచ్చేసింది. ఇంకా ఈ రోజుకి ఆల్మోస్ట్ ఇంకా కొంచెం గ్యాప్ ఉంది. అంటే ముందు జాగ్రత్త కోసం అని అసలు ఎవరిని కానీ వెహికల్ కానీ కదా ఆఫ్ చేసేస్తాం ముందు జాగ్రత్త అని, లేదా పరిమాణం జరుగుతుందేమో అని. అక్కడ ఒక టెంపుల్ ఉంది చూడండి, ఆ టెంపుల్ మొత్తం పూర్తిగా వాటర్ వచ్చేసింది. మొత్తం చూపోయింది అసలు టెంపుల్ మొత్తం చిన్న టెంపుల్ చూడండి. ఏమైందండి ఒకసారి చెప్పండి. మా ఇంకోసారి చూపించిన చూడండి బోర్డు. చూడండి దెమ్మ మొత్తం పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది గేటు.
మాట అండి, నాకు తెలిసిన విషయం ఏంటంటే మూవీ బోర్డు ఒక బోటు కొట్టుపోయింది చెప్తున్నారు. రెండో బోటు వచ్చి గేట్ కట్టమబడింది. ఇంకా మూడో బోటు అక్కడే ఉంది పక్కనే. ఒక మూడు బోటు ఒక బోటు అయితే కొట్టుపోయిందని చెప్తున్నారు. విజయవాడ కాబట్టి ఎప్పుడు ఏంటంతగా వాటర్ అంటారు ఈ సంవత్సరం. ఇప్పుడు ఎప్పుడు కూడా ఇంత వాటర్ కాలేదంట. ఎవరు కానీ చాలామంది వచ్చారు జనాలు చూడడానికి. అక్కడ చాలామంది కాబోక ఒక 300 మెంబర్స్ ఉన్నారు అక్కడ. కానీ పోలీసు కాబో కానీ అక్కడే స్టాప్ చేస్తున్నారు. ఓన్లీ మీడియా వాళ్ళకే పర్మిషన్. వీడియో ఇంత టాప్ చేస్తున్నారండి. వీడియో నెక్స్ట్ గైడ్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. నేను కొంచెం వీడియోస్ చేయడానికి మీకు ఏదైనా అప్డేట్ చేస్తాను. కొంచెం నా యూట్యూబ్ ఛానల్కి నా వీడియోస్ కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. అందుకే థ్యాంక్స్ సో మచ్. ఇంతవరకు నా వీడియో చేసినందుకు థ్యాంక్స్ సో మచ్.